శ్రీకాకుళం టీడీపీలో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి గొండు శంకర్, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి రెండు వర్గాలుగా విడిపోయారు. ఇక తాజాగా తమకు మద్దతు తెలపకపోవడంతో గుండా లక్ష్మీదేవి వర్గాన్ని తీవ్రంగా దూషించారు టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ తండ్రి గొండు గజపతి. యాదవులను తీవ్రంగా దూషిస్తూ అవమానించారు. టీడీపీ కార్యకర్త వాన అప్పలరాజును అసభ్యకరంగా బూతులు తిట్టాడు. ఇక దీనికి సంబంధించిన ఆడియో కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీంతో గొండు గజపతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు యాదవ సంఘాల నాయకులు. మీరు చదువుంటా మా భోగి మంటలు వేసేది వాళ్ళందరూ లేదు. మీ ముగ్గురిగా భోగి మంటలు వేసేది ఒక చదువు ఉంటే మీరు భోగి మంటలు వేసారు ఆ గుంటలో మా గుర్రుకోవాలి రైటుగా మరింత సమాచారం మా కరస్పాండెంట్ సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, శ్రీకాకుళంలో ఎటువంటి వర్గ విభేదాలు బయటపడుతున్నాయో ఇప్పుడు ఒక ఆడియో కూడా విన్నాము, ప్రస్తుతం ఎటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి అక్కడ, ఏంటి అప్డేట్? శ్రీకాకుళం టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ తండ్రి గొండు గజపతి యాదవులను అవమానిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యాదవులను అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై యాదవ్ సంఘ నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. గుండా లక్ష్మీదేవి అంచనగా ఉన్న అప్పలరాజుతో గుండు గణపతి మాట్లాడుతూ తమకు మద్దతుగా నిలవాలని బెదిరిస్తూ ఫోన్ లో మాట్లాడారు గుండు గణపతి. ఈ నేపథ్యంలో ఫోన్ లో మాట్లాడిన సమయంలో యాదవ్లను తీవ్రంగా అవమానిస్తూ దుర్భాషలు ఆడుతూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. దీనిపై యాదవ్ సంఘ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే గుండు గజపతి క్షమాపణ చెప్పాలి, బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు తను ఆందోళన చేస్తామని కూడా యాదవ్ సంఘాలు ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి అనుకుంది. థ్యాంక్ యూ సునీల్.